Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ ఇద్దరు మాజీ మంత్రులు చంద్రబాబుకు దూరం. అసలు విషయం ఇదేనా? నాడు అమరావతిలో అంతా తామాయ్, నేడు గాయబ్ కేసుల భయం. అందుకే ఈ మౌనం. చంద్రబాబు ప్రభుత్వంలో ఆ ఇద్దరు కీలక మంత్రులుగా పనిచేశారు. అమరావతి రాజధానిగా ఖరారు చేసిన సమయం నుండి అధికారం కోల్పోయే వరకు వారిద్దరే అమరావతి శిల్పులుగా కలరింగ్ ఇచ్చారు. రైతుల నుండి భూ సమీకరణ నుండి అధికారులకు ఎవరితో ఎలా డీల్ చేయాలో అదే చేశారు. చంద్రబాబు సైతం వీరిద్దరికే అమరావతి పూర్తి బాధ్యతలు అప్పగించారు. చంద్రబాబు రాజధానిపైన ఏర్పాటు చేసిన కమిటీలోనూ కీలక పాత్ర పోషించారు. ఇక చంద్రబాబు శైలి బాగా తెలిసిన వారిద్దరూ ఆయనను మెప్పించడం కోసం తెగ ప్రయత్నాలు చేసేవారు. అయితే ఇప్పుడు ఆ ఇద్దరూ పత్త లేకుండా పోయారు. రాజధానిపైన రగడ సాగుతున్న సమయంలో నాడు కీలకంగా వ్యవహరించిన ఆ ఇద్దరు మాజీ టీడీపీ మంత్రులు ఏమయ్యారు? వారి మీద ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు ఉండడంతో ఈ మొత్తం వ్యవహారానికి దూరమయ్యారా, లేక ఇప్పటికే వైసీపీ చేతికి చిక్కారా? చంద్రబాబుకు సైతం వారు అందుబాటులోకి రావడం లేదని ప్రచారం సాగుతోంది. ఇంతకీ వారిద్దరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు? 2014 ఎన్నికల్లో టీడీపీ గెలుపుతో వారిద్దరూ చంద్రబాబు కేబినెట్లో మంత్రులయ్యారు. కీలక పోర్ట్ఫోలియోలు దక్కించుకున్నారు. ఒకరు చిలకలూరుపేట నుండి గెలిచిన ప్రతిపాటి పుల్లారావు కాగా, మరొకరు ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి దక్కించుకున్న నారాయణ. విద్యాసంస్థల అధినేతగా ఉంటూ టీడీపీకి చేసిన ఆర్థిక సహాయానికి ప్రతిఫలంగా ఆయనకు కీలకమైన మున్సిపల్ శాఖ దక్కింది. దీంతో రాజధాని కమిటీ ఆయన నాయకత్వంలోనే ప్రభుత్వానికి నివేదికలు సమర్పించింది. తన శాఖకు సంబంధించిన అంశాల కంటే అమరావతి, సింగపూర్ మధ్య నారాయణ మంత్రి హోదాలో ఎక్కువగా పర్యటనలు చేయడం, రాజధానిలో ప్రతి నిర్ణయం వెనుక నారాయణ కీలకంగా వ్యవహరించారు. తాత్కాలిక భవనాలకు టెండర్లు ఖరారు చేయడంలోనూ, రేట్ ఫిక్స్ చేయడంలో ఫైనల్ డెసిషన్ చంద్రబాబుదే అయినా వాటిని ఆ రకంగా సిద్ధం చేసింది మాత్రం నారాయణ. ఇక ల్యాండ్ పూలింగ్లో బుజ్జగింపులు, బెదిరింపులతో జిల్లా మంత్రి పుల్లారావు మంత్రిగా తన సామర్థ్యం ఏంటో అక్కడి రైతులకు చూపించారు. అదేవిధంగా ఎడాపెడా వారికి హామీలు గుప్పించారు. అమరావతిలో అంత క్రియాశీలకంగా వ్యవహరించిన ఆ ఇద్దరు మంత్రులు ఇప్పుడు ఏమయ్యారు? రాజధానుల వివాదం, అమరావతి నుండి పాలనా రాజధాని తరలింపు, రాజధానిలో చేసిన ఖర్చుపైన ఇంతగా రచ్చ జరుగుతున్నా, టీడీపీ అధినేత సవాళ్లు చేస్తున్నా ఈ ఇద్దరు మాత్రం జోక్యం చేసుకోవడం లేదు. చంద్రబాబుకు అందుబాటులోకి రావడం లేదని సమాచారం. వైసీపీ చాలా కాలంగా ఆరోపిస్తున్న అమరావతి భూముల వ్యవహారంలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో ఈ ఇద్దరు పేర్లను బయటపెట్టారు. మంత్రిగా పనిచేసిన నారాయణ బినామీల పేర్లతో అమరావతిలో దాదాపు 3129 ఎకరాలు కొనుగోలు చేస్తారనేది వైసీపీ ఆరోపణ. నారాయణ వద్ద పనిచేసే పలువురు దాదాపు 432 కోట్లు ఖర్చు చేసి ఆ భూములు కొనుగోలు చేశారు. అయితే అవి బినామీల పేర్లతో నారాయణే కొనుగోలు చేశారని, ఆయన వద్ద పనిచేసే వారికి అంత ఆర్థిక స్తోమత లేదని వైసీపీ ఆరోపణ. ఇక మరో మాజీ మంత్రి పుల్లారావు సైతం అసైన్డ్ భూములతో కలిపి దాదాపు 196 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని, అందుకోసం సుమారు 39 కోట్లు వెచ్చించారని వైసీపీ ఆరోపించింది. అయితే అప్పట్లో శాసనసభలో ఇదే అంశంపైన చర్చ జరిగినప్పుడు వారిద్దరూ ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడినట్లు ఆధారాలు చూపిస్తే వారిని కేబినెట్ నుండి డిస్మిస్ చేస్తానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి భూ స్కామ్ పైన విచారణ చేస్తోంది. కొందరు అధికారులతో సహా మరికొందరిని అరెస్ట్ చేసింది. దీంతో అమరావతి మొత్తం ఎపిసోడ్లో కీలకంగా వ్యవహరించిన ఈ ఇద్దరు మాజీ మంత్రులు వైసీపీతో రాజీ ఫార్ములా కోసం ప్రయత్నం చేస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో హాట్గా చర్చ సాగుతోంది. ఇప్పుడు వైసీపీలో చేరడం ఖాయమనే ప్రచారం సాగుతున్న మాజీ మంత్రి గంటాకు నారాయణ వియంకుడు, పుల్లారావు క్లాస్మేట్, అత్యంత సన్నిహితుడు. దీంతో వీరిద్దరూ కేసులు లేకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే మౌనంగా టీడీపీకి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.